హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హ్యాపీగా ఉన్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలి హ్యాపీగా ఉండాలి సేఫ్ గా ఉండాలి అండ్ ఆరోగ్యంగా కూడా ఉండాలి ఓకేనా అండ్ చాలా రోజులు అయిపోయింది కదా ఇలా మాట్లాడి మీ ముందుకు వచ్చి వీడియో చేసి సో మనం ఇవాళ కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా మంది అరటికాయ కూరలు అరటికాయ ఆనపకాయ ఇలాంటివి తినరు కదా నచ్చదు కొంతమందికి సో అరటికాయని ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఒకసారి ఇలా చేసుకుని తిన్నారంటే ఇంకెప్పుడు అరటికాయలు తెచ్చుకున్నా ఇలానే వండుకొని తింటారు చెప్పాను కదా ఇది అచ్చం చూడడానికి చేపల పులుసు లాగే ఉంటుంది ఎంత తేడా ఉండదు టేస్ట్ లో కూడా చూడటానికే కాదు టేస్ట్ లో కూడా సేమ్ చేపల పులుసు తిన్నట్టే ఉంటుంది ఎవరైనా వెజిటేరియన్స్ ఇప్పటివరకు చేపల పులుసు తినని వాళ్ళు టేస్ట్ చెయ్యని వాళ్ళు ఉంటే గనక ఈ అరటికాయ పులుసు ట్రై చేయండి మీరు ఇంకా చేపల పులుసు తినలేదు అన్న ఫీలింగ్ అక్కర్లేదు కొంతమందికి అనిపిస్తుంటుంది కదా చాలా ఫేమస్ కదా మనకి నాన్ వెజ్ లో చేపల పులుసు చాలా ఫేమస్ బట్ వెజిటేరియన్స్ పాపం టేస్ట్ చేయలేరు వాళ్ళకి నచ్చకపోవచ్చు సో అలాంటి వాళ్ళు ఇలా అరటికాయ పులుసు ట్రై చేయండి డెఫినెట్ గా మీకు నచ్చుతుంది ఇంక ఈసారి ఎవరైనా చేపల కూర తిన్నారా అంటే హ్యాపీగా తిన్నానని చెప్పుకోవచ్చు అంత బాగుంటది ఏం తేడా ఉండదు ఇంత కూడా డిఫరెన్స్ ఉండదు సో మరి అలాంటి రెసిపీని చూపించబోయే ముందు మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే గనక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి అప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా కొత్తది మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సరేనా మరి మనం లేట్ చేయకుండా వీడియోలో కలుపుదాం పదండి చూశారు కదా చూడడానికి ఎంత అట్రాక్టివ్గా అచ్చం చేప ముక్కల్లాగే కనబడుతుంది కదా అరటికాయ సో ఇలాంటి డిష్ మీరు ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే అరటికాయల్ని ఇలా కొంచెం మందంగా మరి సన్నగా కాకుండా కొంచెం మందంగా కట్ చేసుకోండి ఇలా పెద్ద పెద్ద ముక్కలు అంటే రౌండ్గా కట్ చేయకుండా అడ్డంగా కట్ చేయాలన్నమాట అరటికాయ అడ్డంగా కట్ చేసుకుంటే మీకు ఇలా పెద్దగా వెడల్పుగా వస్తాయి సన్నగా కట్ చేశారనుకోండి చిప్స్ లాగా అవి ఉడికినప్పుడు పేస్ట్ అయిపోతాయి లోపల అందుకని చెప్పి ఇలా కొంచెం మందంగా కట్ చేసుకోండి తర్వాత చిన్న చిన్న ఆనియన్స్ ఇలా పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఇక్కడ ఫైవ్ ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజ్ అండ్ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి నానబెట్టుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు మీరు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలని ఏం లేదు సన్నగా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేశాను తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి రెండు వేగిన తర్వాత అంటే చిటపట అన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా దూరగా వేయించుకోవాలి మనకి కొంచెం బ్రౌన్ కలర్లా స్టార్ట్ అవుతుంది అలా అని చెప్పి మార్చేయకూడదు కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా అంతవరకు వేయించుకోండి కొంచెం మెత్తబడగానే వేసుకున్నా కూడా ఏం కాదు కాకపోతే కొంచెం గ్రేవీ మనకి అంత బాగా కుదరదు సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని ఆ తర్వాత దీంట్లో మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇది ఇంట్లో చేసుకున్న పేస్ట్ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత నేను ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా అది వేసుకోవచ్చు లేదా ఓన్లీ వేయించి రోస్ట్ చేసుకొని పొడి చేసుకున్న జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర మెంతుల పొడి కలిపి వేసుకోవచ్చు లేదు అంటే ఓన్లీ ఉట్టి జీలకర్ర పొడి కూడా వేయించుకోవచ్చు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను అండ్ వన్ టీ స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ తర్వాత టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఫస్ట్ వన్ టీ స్పూన్ వేసుకున్నాను కానీ తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి యాడ్ చేశాను ఈ మసాలాలన్నీ చక్కగా ఉల్లిపాయలో వేయించాలి వేయించి మనకి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉండాలి అండ్ దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి ముందే యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత మనకి ఆయిల్ రిలీజ్ అవుతూ కనబడుతుంది కదా అంతవరకు వేయించుకొని అప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజు అంటే దగ్గర దగ్గర ఒక కప్ చింతపండు గుజ్జు వేసాను నేను తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే మంచిగా ఉడుకుపట్టి బాగుంటుందన్నమాట ఆ మిక్చర్ అంతా చాలా బాగుంటుంది టేస్ట్ సో ఒక నిమిషం ఇచ్చాను ఉడికింది ఇలా మంచిగా మరుగుతుంది కదా ఇప్పుడు దీంట్లో ఈ పులుసులో అరటికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా పెద్దవి అవి నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి కట్ చేసిన వెంటనే లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి నల్లగా అయిపోతాయి అందుకని చెప్పి కట్ చేసినప్పుడే నీళ్ళల్లో వేసేసుకోవాలి వాటిని ఇప్పుడు నేను పులుసులో వేసుకుంటున్నాను చక్కగా అడ్జస్ట్ చేసుకోండి చేసుకొని పులుసులో మూత పెట్టేసి ఉడకనివ్వండి మనకి అట్టకాయ ముక్క మెత్తబడాలి అండ్ పులుసు చక్కగా ఉడకాలి ఆయిల్ బయటికి రిలీజ్ అవుతూ ఉండాలి అప్పుడైతేనే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు అన్నమాట మెత్తగా మరీ పీస్ పీస్ అయిపోయేంతవరకు ఉడికించొద్దు మనకి తెలిసిపోతుంది కదా కుక్ అయిందని చెప్పి పీస్ అంతవరకు ఉడికించుకోండి చూసారా అంతా చక్కగా కరెక్ట్గా బాయిల్ అయిపోయిందో మొత్తం అంతా నేను కొంచెం చిక్కగా చేస్తున్నాను పులుసు మరి పలుచగా చేయకుండా మీకు ఇంకేస్ కొంచెం పల్చగా కావాలి అని అంటే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి బట్ ఇలా కూడా బాగుంటుంది అలా కూడా బాగుంటుంది నో ప్రాబ్లం తర్వాత నేను కరివేపాకు అండ్ తురిమి పెట్టుకున్న కొత్తిమీర రెండు యాడ్ చేసుకున్నాను లాస్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క వన్ మినిట్ ఉడకనిచ్చి తర్వాత కట్టేశాను తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను చూసారా ఎంతో టేస్టీగా అందంగా ఉండే అరటికాయ పులుసు ఎలా రెడీ అయిపోయిందో సో అదనమాట వాళ్ళకి రెసిపీ మీ అందరికీ నచ్చిందా డెఫినెట్గా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ మీరు చేసిన పిక్చర్స్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇస్తాను చూడండి ఓకేనా అండ్ తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకో మంచి వేటు మళ్ళీ మేము ముందుగా చేస్తాను అంతవరకు బాయ్